యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు పూర్వోత్తన ఆసనము. ఈ యొక్క ఆసనము మన లోవర్ బ్యాక్ పై కాకుండా ఎక్కువగా ఛాతీపై ప్రభావం పడేలాగా థొరాసిక్ స్పైన్ ఓపెన్ అయ్యేలాగా చూస్తున్నాము. థొరాసిక్ స్పైన్ అంటే ఈ యొక్క మెడ కింది భాగం నుంచి ఈ యొక్క డయాఫ్రమ్ వరకు మన రిబ్ కేజ్ పక్క సైడ్లో ఉన్న ఎముకలు ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడ వరకు ఉంటాయి. ఈ స్పైన్లో 12 ఎముకలు ఉంటాయి. ఈ యొక్క స్పైన్లో మొబిలిటీ ఉంటుంది, కానీ ఛాతీ ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడానికి, బ్యాక్ బాగా రౌండ్ అవ్వడానికి అంత ఎక్కువగా మీకు మొబిలిటీ ఉండదు. ఇంకా పైకి వెళ్తే వీపులో ఇంకా ఆర్చ్ ఎక్కువగా వస్తుంది. అయితే ఇప్పుడు చేతులని ఈ విధంగా తెచ్చేయాలి. ఇక్కడ హస్తాలని ఈ విధంగా వచ్చి పడుకోవాలి. మెడని కావాలంటే కిందికి వాల్చినా పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా హస్తాలని జోడించండి. వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. వీపు స్ట్రైట్గా ఉందా? కాదండి, వీపు ఆర్చ్ అవుతుంది. అయితే కొద్దిగా కిందికి వచ్చేసి ఈ విధంగా చైర్ని పట్టుకుందాము. ఇలా పృష్ఠభాగాలని పైకి లేపండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని బిగించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు ఈ విధంగా పృష్ఠ కండరాలను కిందికి చేయాలి. ఏమవుతుంది? పృష్ఠ కండరాలను కిందికి చేసి ఇలా కూర్చోండి. ఏమవుతుంది? ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ పైకి వచ్చేయండి. పొట్ట కండరాలని బిగించండి. వీపుని స్ట్రైట్గా చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా పృష్ఠభాగాలని కిందికి చేస్తూ కింద కూర్చోండి. మోచేతులని దగ్గరగా తెచ్చేయండి. ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ పైకి వెళ్దాం. మళ్ళీ పైకి వెళ్దాము. పైకి వచ్చినప్పుడు మనము ఈ యొక్క కండరంపై బాగా పనిచేస్తున్నాము. ఆ కండరం బలంగా దృఢంగా చేయడానికి కిందికి వచ్చినప్పుడు ఈ యొక్క భాగం బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇలా ఎక్స్పాండ్ చేయడం వలన ఏమవుతుంది? గాలి బాగా తీసుకోగలుగుతాము. అప్పర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అవుతుంది. వీపులో ఉన్న ఒప్పు తగ్గిపోతుంది. అలానే థైరాయిడ్కి కూడా ఈ యొక్క ఆసనం చాలా మంచిది. ఇలా పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది? పైకి వచ్చినప్పుడు పొట్ట కండరాలు బాగా లోపలికి వెళ్ళి ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. ఈ నడుము సైడ్లో ఉన్న మసిల్స్ ఇక్కడ బాగా స్ట్రెంగ్త్ అవుతున్నాయి. ఇక్కడే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసి ఈ విధంగా కూర్చోవచ్చు. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి కూడా రావచ్చు.